రైతాంగంలో ఉన్న సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని కోరుతూ అఖిల భారత రైతు సంఘం ఆధ్వర్యంలో విజయనగరంలోని కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి అన్ని రైతు సంఘాల నాయకులు కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు సంఘం జిల్లా నాయకులు సూర్యనారాయణ మాట్లాడుతూ రైతాంగాన్ని నిర్లక్ష్య ధోరణిలో చూసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయని, రైతులకు ఎక్కడా సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందడం లేదని మండిపడ్డారు. ప్రజా సంఘాలు ముఖ్యంగా ఆయా రంగాల వర్గాల ప్రజానీకం తీవ్ర ఇబ్బందులకి ఈ బీజేపీ ప్రభుత్వం గురి చేసింది. అందుకని ఈరోజు ఈ ప్రతిఘటన ఇవ్వాలని చెప్పేసి ఈ పిలుపు. ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత సందడిలో సడేమిలాగా ఈ బీజేపీ ప్రభుత్వం కొత్త కొత్త జీవోలు ఆర్డినెన్స్లు తీసుకొచ్చి ఓ పక్కని కార్మిక వర్గం మీద దాడి మొదలెట్టింది. వారి కార్మిక చట్టాలన్నీ లేకుండా చేసి ఉన్న చట్టాలని ధ్వంసం చేసి 8 గంటల పని దినాన్ని 12 గంటలు పెంచడం కానీ, వేతనాలు ఇవ్వడం కానీ, వేతనాల కోసం జీవోలు విడుదల చేయడం కానీ పూర్తిగా మానేసింది. అలాగే వ్యవసాయ రంగాన్ని ఇప్పటికే గిట్టుబాటు ధర లేక రైతాంగం ఇబ్బంది పడుతుంటే ఇవాళ మార్కెట్ కమిటీలు కానీ ఇటువంటి గిట్టుబాటు ధరలు కానీ ఫ్యూచర్ ట్రేడింగ్ పేరు మీద ఈ కొత్త కొత్త చట్టాలు తీసుకురావడం, ఆర్జెన్సీ పెట్టి పార్లమెంట్ ఆమోదం లేకపోయినా ఆర్జెన్సీ పెట్టి రైతాంగం మీద దాడి చేయడానికి వీళ్ళు పూనుకుంటుంది.